హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి తిరుపతి జర్నీ అండి. వీడియో అంతా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కానీ నచ్చితే అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. హాయ్ అండి, నేనైతే నేను మా బాబు మేమందరం కలిసి కారులో అయితే తిరుపతికి అయితే వెళ్తూ ఉన్నామండి. మేమైతే బాబుకి ఎంటికలు ఇవ్వాలని వెళ్తున్నాను. మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం అయితే నేను వీడియోలో కనిపిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. చూడండి, ఇలాగైతే మేము వెళ్తూ ఉన్నాము. ఫుల్ జర్నీ అంతా పెట్టానండి వీడియోలో. ఎక్కడైనా కానీ బ్రిడ్జి పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి హైవే మీద. ఇది కాళహస్తి అనుకుంటాను, అక్కడైతే బ్రిడ్జి పనులు అయితే చేస్తూ ఉన్నారు. తిరుపతికి అయితే దగ్గరికి వచ్చేస్తున్నామండి. చూడండి, కొండలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, రోడ్డు పక్కన చెట్లు అన్నీ ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇది దిగువ తిరుపతి కాడ ఆర్చ్ అండి. చూడండి, కొండలు అయితే ఎలా కనిపిస్తున్నాయో. ఇది ఎండాకాలం కదండి, అందుకని ఇలా ఉన్నాయి. వర్షాకాలం అయితే చాలా పచ్చగా కనిపిస్తాయి. ఇప్పుడైతే ఇక్కడ చెక్కింగ్ ఉంటుందండి. తిరుమలకి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇక్కడ చెక్కింగ్ అయితే చేస్తారు కదా. ఇక్కడైతే మేము కార్ ఆపేసి దిగేసాము. కార్ని చెక్ చేసుకొని కార్ అయితే వచ్చేసింది వెనక. మేమైతే నడిచి వెళ్ళి చెకింగ్ అయితే చేసుకొని కొంచెం దూరంలో ఆగాము. ఇక్కడైతే మన లగోజుల్ని అన్నిటినీ మనం ఎత్తుకోబోయే వస్తువులన్నింటినీ చెకింగ్ అయితే చేస్తారండి. చెకింగ్ అయితే అయిపోయింది, మరలా బయలుదేరాము. ఇప్పుడైతే ఇంకా కొండ మీదకి వెళ్తూ ఉన్నామండి. చూడండి, లోయలు అన్నీ ఎట్లా ఉన్నాయో, చెట్లు అన్నీ. ఇవి మనం కొండ మీదకు పోయే కొంది రౌండ్లుగా తిరుగుతూ పోద్ది కదండి రోడ్డు అనేది. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. మీరు జర్నీ చేసేటప్పుడు మీరు కూడా ఏమైనా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారా?
మా పిల్లలు కానీ నేను కానీ ఎక్కువ వామితిక్స్ అయితే చేసుకున్నామండి. అసలుకి టర్నింగ్ టర్నింగ్ తిప్పుతూ ఉంటుంది కదండి, అసలుకి తిప్పేసింది. మీరు ఇటువంటి అయితే ఫేస్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. తిరుపతికి వెళ్ళే వాళ్ళందరికీ ఈ రోడ్లన్నీ అయితే తెలిసుంటాయి. వాళ్ళు బస్సులో వెళ్ళినా కారులో వెళ్ళినా దేంట్లో వెళ్ళినా కానీ చూసుంటారు కదండి. కానీ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి ఎలా ఉందో తెలియని వాళ్ళు అయితే చూస్తారు కదండి, ఈ విధంగా రోడ్లు ఉన్నాయా, ఇలా ఉందా తిరుపతి ప్రజెంట్ అయితే అని. అందుకోసం అయితే ఈ వీడియో ఫుల్ వీడియో అయితే పెట్టానండి నేను జర్నీ అంతా. ఆల్రెడీ మేము చూసామన్న వాళ్ళు స్కిప్ చేసినా కూడా చూడాలనుకున్న వాళ్ళు అయితే చూస్తారు కదండి, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తారండి. మీరు లైక్ ఇస్తే మన ఛానల్కి అయితే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. చాలామంది స్కూటీల్లో బైక్లో కూడా వెళ్ళిపోతున్నారండి, కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. టర్నింగ్స్ ఉంటాయి కదా, అందులో కొంచెం రోడ్డు పనులు కూడా చేస్తున్నారు అక్కడక్కడ. కొన్ని దగ్గరలో అయితే కంచెలు కూడా వేస్తున్నారండి. ఒక 5 మంత్స్ బ్యాక్ అయితే పుల్లు అయితే తిరిగాయి కదండి, అటు సైడ్ అంతా కంచెలు కూడా వేస్తున్నారు. చుండి కోతులు, ఇవి మనం ఇళ్ళు దగ్గర ఉండే కోతులు కాదండి, ఇవి వేరేగా ఉన్నాయి. వీటిని ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి. ఫేస్ అంతా బ్లాక్గా వచ్చేసి, హెయిర్ అంతా ఫేస్ మీద హెయిర్ అంతా వైట్గా వచ్చేసి కోతులు అయితే మాకు కనిపించాయండి. ఈ టర్నింగ్స్ తిప్పేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి ఎవరైనా కూడా. కొండ మీదకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే మనము రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం కదండి, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇక్కడికి వెళ్ళేసి కార్ ఇక్కడ పార్కింగ్ చేసేసి రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి మా బాబుకి ఇంటికెళ్ళి తిప్పడానికైతే వచ్చేసాము. ఇక్కడ ఇంటికెళ్ళి తీపిచేసిన తర్వాత దేవుడి దర్శనం అండి. 5 గంటలకు ఇచ్చారు టికెట్టు, 300 రూపాయల టికెట్టు. 5 గంటలకల్లా మేము దేవుడి దర్శనానికి వెళ్ళాము. చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడైతే దర్శనానికి, బాగా జరిగిందండి దర్శనము. దేవుని చూసేసుకొని వచ్చేసి కింద అయితే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు అని చెల్లలేదండి, ఇప్పుడు వెళ్ళాం కాబట్టి దేవుడి పటం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్.